ఆధ్యాత్మిక నదీ దేవాలయాలు ప్రదేశాల్లో చెత్తను వెంటనే తొలగించాలి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తుని రూరల్ తుని నుండి కుమ్మరిలోవ వెళ్తున్న రహదారికి ఇరువైపులా 10 నుండి 20 ట్రాక్టర్లు చెత్తకుప్ప వేయడంపై తుని తపోవనం ఫిరాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ స్పందించారు. పర్యావరణం పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేతలు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆధ్యాత్మిక దేవాలయాలకు నిలవైన ఈ ప్రాంతంలో చెత్త ఎవరు వేశారో తెలియదని, ఇక్కడి నుండి త్వరగా ఈ చెత్త తొలగించాలని, లేదంటే ఇది మరో డంపింగ్ యార్డు కింద తయారవుతుందని అధికారులకి విజ్ఞప్తి తెలియజేశారు. శుభ్రంగా ఉండాల్సినటువంటి పోయి చక్కగా ఈ కట్రాల కుండ నుంచి కుమ్మరిలోవ ప్రవేశించేటువంటి తపోవనం ప్రవేశించే ఈ మార్గంలో నది ఒడ్డున ఎవరు వేశారో తెలియదు. ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు సుమారు 10-15 ట్రాక్టర్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెత్త పడేయడం జరిగింది. ప్రతి చోట ప్రపంచమంతా కూడా పర్యావరణ శుభ్రత కావాలి, పర్యావరణ స్వచ్ఛత కావాలి అని కోరుకుంటూ ఉంటే ఇక్కడ రహదారిలో ఈ రకంగా స్వచ్ఛ చెత్త తీసుకొచ్చి వేస్తే ఇదొక స్లమ్ ఏరియాలా తయారవుతుంది. దీనివల్ల అనేకమైనటువంటి రుగ్మతలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున ఈ విషయాన్ని అధికారులకి నాయకులకి దృష్టిలో తీసుకెళ్లటం జరిగింది. వారు మున్సిపల్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఈ రకంగా భవిష్యత్తులో మళ్ళీ వేయకుండా వేసిన దాన్ని జాగ్రత్తగా అది తీసివేసి దానికి ఏదైనా డంపింగ్ ఏరియాలో వేసేటట్టుగా చేయాలని తెలియజేస్తారు. వెంటనే స్పందించకపోతే ఇలా తీసుకొచ్చి పడేస్తే ఇది ఒక స్లమ్ ఏరియాలా తయారవుతుంది. అసలే ఇక్కడ రహదారికి చాలా ఇబ్బంది పడుతూ కొన్నేళ్లుగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎవ్వరూ స్పందించట్లేదు. అట్లాంటిది ఇంకా ఈ చెత్తా చెదారం కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి తక్షణం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నాయకులు గాని అధికారులు గాని స్పందించి ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం.